అనంతపురం జిల్లాలో పురపోరు ఈసారి మరింత రసవత్రంగా మారింది. సర్వేల ఆధారంగా గతంలో నగరపాలక సంస్థకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో కొందరిని మార్చాలని పార్టీలు భావిస్తుండడం కొత్త తలనొప్పికి కారణమైంది అన్న అభిప్రాయం స్థానిక నేతల్లో ఉంది. వైకాపాలో మేయర్ పదవికి పోటీ ఎక్కువగా ఉండగా అభ్యర్థి ఎంపిక వ్యవహారం తెలుగుదేశంలో ఆధిపత్య పోరుకు తెరలేచింది అనేది నాయకుల అంచనా. అనంతపురం నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అనంత నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో వైకాపా తెలుగుదేశంతో పాటు జనసేన భాజపా కాంగ్రెస్తో పాటు వామపక్షాలు తమ అభ్యర్థుల్ని బరిలో నిలుపుతున్నాయి. ఈసారి తెలుగుదేశంతో సిపిఐ జతకట్టనుంది. నగరంలోని 50 డివిజన్లలో 4 స్థానాలు సిపిఐకి కేటాయించే అవకాశం ఉంది. సిపిఎం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వైకాపా తెలుగుదేశంలో నియోజకవర్గ నేతలే పురపోరులో గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా అనంతపురం నగరపాలక సంస్థలో తెదేపా 33 మంది అభ్యర్థులకు బి ఫారాలు ఇచ్చింది. అభ్యర్థులెవరూ కార్యాలయంలో వాటిని సమర్పించలేదు. వైకాపాలో అభ్యర్థుల ఎంపిక బి ఫారాలు ఇచ్చే వ్యవహారమంతా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డే చూస్తున్నారు. ఆయనతో విభేదిస్తున్న పార్టీలోని మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి, హరిత, శివారెడ్డి విడిగా నామినేషన్లు వేశారు. వీరంతా మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ఆహ్వానంతో తెలుగుదేశంలో బి ఫారం అందుకుని వైకాపాలోకి వచ్చిన మాజీ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డి వర్గంలోని కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి కూడా మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. స్థానికంగా ఉన్న వసీం అనే మైనారిటీ వ్యక్తిని కూడా ఎమ్మెల్యే తెరపైకి తెచ్చారు. వీరిలో ఆఖరికి బరిలో ఎవరుంటారు అనేది ఆసక్తిగా మారగా మేయర్ అభ్యర్థి ఎంపిక వెంకట్రామిరెడ్డికి కత్తిమీద సాములా మారింది. అభ్యర్థులపై పార్టీ పరంగా సర్వే చేయించామంటున్న ఎమ్మెల్యే త్వరలోనే ఖరారు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే నామినేషన్ ఇచ్చినారో పార్టీకి, ఆ పార్టీ వాళ్ళందరినీ పెట్టుకుని ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి ఒక సర్వే కూడా చేస్తుంది. అది కూడా 2-3 రోజుల్లో కూడా వస్తుంది. వెంటనే పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించబోతోంది. పార్టీ కూడా ఒక 800 కోట్ల రూపాయలతో ఈరోజు కూడా జరిగింది. మేము చేసాం. మాకు తప్ప ఓటడిగే హక్కు నిజంగా కూడా ఒక మారల్ రైట్ ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరొకటి లేదు. ప్రతిపక్షాలకు అసలు ఓటడిగే హక్కే లేదు. తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చూస్తున్నారు. గతంలోనే 33 మందికి బి ఫారం ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్థుల్లో కొందరిని మార్చాల్సిన అవసరంపై పరిశీలన చేస్తున్నారు. చాలా కాలంగా జేసీ సోదరులతో ప్రభాకర్ చౌదరికి విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ చురుకుగా ఉంటున్నారు. సీట్ల కోసం తెలుగుదేశం కార్యకర్తలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే బి ఫారం ఇచ్చే బాధ్యతను అధిష్టానం ప్రభాకర్ చౌదరికి అప్పగించడంతో ఉపసంహరణ రోజుకు పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాకు జేసీ బ్రదర్స్ కి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. శత్రుత్వం అయితే నాకు లేదు. తెలుగుదేశం పార్టీలకు వస్తే మేమందరం కూడా ఆహ్వానించాం. ఆయన ఎంపీ అయ్యాడు, నేను ఎమ్మెల్యే అయ్యాం. మేము కూడా సాధారణంగా ఆహ్వాన సహకరించుకున్నాం. నాకు ఇన్ని సీట్లు, నీకు ఇన్ని సీట్లు అంటే ఒకరు ఉప్పు ఒకరు కారం ఒకరు వేస్తే చెడిపోతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఏం అభ్యంతరం లేదు. 50 డివిజన్లో ఆయన దివాకర్ రెడ్డి గారి కుటుంబమే డిసైడ్ చేస్తుందంటే 50 మీరే డిసైడ్ చేసి మీరే ఎన్నికలు చేస్తే మరింత సంతోషమే. పంచాయతీ ఫలితాలతో ప్రజలు వైకాపాతోనే ఉన్నారని మరోసారి తేలిందంటూ అధికార పార్టీ నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గతంలో జిల్లాలో చేసిన అభివృద్ది తమను విజయీ తీరాలకు చేరుస్తుందని తెలుగుదేశం వర్గాలు ఆశాభావంగా ఉన్నాయి.